దాని తర్వాత ఎం సింధూజ స్టేట్ కబడ్డీ ప్లేయర్ దాని తర్వాత ఎం సైన్ నేషనల్ హ్యాండ్బాల్ ప్లేయర్ దాని తర్వాత జాతీయ స్థాయిలో వివిధ పథకాలు సాధించినటువంటి క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో క్రీడా జ్యోతిని ముందుకు తీసుకొని వస్తున్నారు వారందర్నీ మీరు చప్పట్లతో అభినందించండి ఎం ప్రియాంక సీనియర్ నేషనల్ కబడ్డీ ప్లేయర్ తాను మరి ఈనాటి ముఖ్య అతిథులు మంత్రివర్యులకు ఆ క్రీడా జ్యోతిని అందిస్తున్నారు వారి చేతుల మీద ఈ మైదానంలో ఉన్నటువంటి క్రీడా జ్యోతి వెలుగునింది ఇప్పటికే మన జిల్లాలో ప్రపంచ స్థాయిలో ఇందూరు క్యాప్టెన్ నిలిపినటువంటి క్రీడాకారులు చాలా మంది ఉన్నారు మరి అలాగే ఇప్పుడు జాతీయ స్థాయిలో వివిధ పథకాలు సాధించినటువంటి చిన్నారుల చేతుల మీదుగా ఈ జ్యోతి గౌరవ మంత్రి గారి చేతులకు అందించడం జరిగింది వారి ఆ జ్యోతిని వెలిగించారు మీ అందరి కరతాళతోల మధ్య ఈ జ్యోతి వెలుగుతూ ఉంది ఇందూరు క్రీడాకారులు జాతీయ స్థాయిలో ఆపై అంతర్జాతీయ స్థాయిలో క్రీడా స్ఫూర్తిని నిలిపి విజేతలుగా నిలిచి ఇందూరు క్యాంప్ వచ్చినటువంటి ముఖ్య అతిథి రోడ్ల భవనముల శాఖ మాజీలు గౌరవనీయులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు అదేవిధంగా ఆర్టీసీ చైర్మన్ ఎంఎల్సీ గౌరవనీయులు రాజేశ్వర్ గారు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ గారు అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ గారు లోకల్ బాడీస్ మరి ప్రభాకర్ రెడ్డి గారు మరి అసోసియేషన్ సెక్రటరీస్ అండ్ ప్రెసిడెంట్స్ మరి వివిధ మండల నుంచి మరియు సీనియర్ ప్లేయర్స్ మరి పత్రికా ప్రముఖులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మన మండల నుంచి వచ్చినటువంటి బెండింగ్ టీమ్స్ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మరి క్రీడాభివందనములు తెలంగాణ ప్రభుత్వము గ్రామీణ ప్రాంతంలో ఉన్న క్రీడాకారుల యొక్క ప్రతిభను వెలికి తీయడానికి ఈ యొక్క సీఎం కప్ 2003 ఇందులో పాల్గొని క్రీడాకారులు వయసు 15 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల లోపు వారు అర్హులు మరి ఈ నెల మే 15 తారీఖు నుంచి 17వ తారీఖు వరకు మండల స్థాయిలో ఎంపీపీ ఆధ్వర్యంలో ఈ యొక్క క్రీడలు నిర్వహించడం జరిగింది మరి మండల స్థాయి పోటీలు అథ్లెటిక్స్ కబడ్డీ ఖోఖో మన రాష్ట్ర మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారికి అదేవిధంగా టీఎస్ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గారు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారికి జడ్పీ చైర్పర్సన్ గారికి నగర మేయర్ గారికి ఎమ్మెల్సీ గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన ప్రజాప్రతినిధులు అధికారులు అదేవిధంగా అటెండ్ అవుతున్న క్రీడాకారులు క్రీడాకారిణులు పీఈటీలు పీఏ అందరికి కూడా నమస్కారాలు సో మనకి ఈ సీఎం కప్ అనేది ఈ నెల 15వ తారీఖు నుంచి 31వ తేదీ వరకు కూడా వివిధ దశల్లో జరుగుతూ ఉన్నది సో అందులో భాగంగా మనకి 15, 16, 17 తారీఖులో మండల స్థాయిలో నిర్వహించిన పోటీల్లో మన జిల్లాలో అన్ని మండలాల్లో కూడా ప్రజాప్రతినిధులు అధికారులు అదేవిధంగా మనకి ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా పీఈటీలు అందరూ సహకరించి సక్సెస్ఫుల్గా అదేవిధంగా సెలక్షన్ చేసేవి కూడా ఉన్నాయి ఇప్పుడు జిల్లా స్థాయిలో ఈ పోటీలు జరుగుతూ ఉన్నాయి సో ముఖ్యంగా ఈ ఉద్దేశం ఏమంటే మనకి రాష్ట్ర స్థాయిలో కూడా ఆల్రెడీ మనకి పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీ అదేవిధంగా వార్డుల్లో కూడా మనము క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో గ్రామాల్లో విలేజుల్లోని అదేవిధంగా పట్టణాల్లో ఉన్న యూత్ని ఎంకరేజ్ చేసే విధంగా అదేవిధంగా వాళ్ళకి క్రీడల మీద ఆసక్తిని పెంపొందిస్తూ విలేజ్లో గ్రామాల్లో జరుగుతున్న మనకి అన్ని క్రీడలను కూడా ప్రోత్సహించే విధంగా ఈరోజు ఈ సీఎం కప్ అనేది మన రాష్ట్రమంతటా కూడా జరుగుతూ ఉన్నది సో అందుకు చాలామంది పార్టిసిపేట్ చేశారు అన్ని గ్రామాల్లోని గ్రామ పంచాయతీల్లోని పట్టణాల్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది సో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా అభినందనలు అదేవిధంగా మనకి గ్రామాల్లోని ఏవైతే మండలాల్లో జరిగాయో దాంట్లో గెలుపొందిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటున్నారు ఈ జిల్లా స్థాయిలో కాంపిటీషన్స్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళని కూడా రాష్ట్ర స్థాయికి పంపించడం జరుగుతుంది స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ కూడా మనకి ఈ మే నెలలో 28 నుంచి 31వ తేదీ వరకు కూడా జరుగుతాయి సో మీరందరూ కూడా ఇప్పుడు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొని
सो विजय साधी स्टेट लेवल की सेलेक्ट अव्वालुना सो ये मन की ग्रामा युवत मंजी वाल स्किल सेट अदे विधा चाल मंद क्रीडल राणिस्को सीएम कपने चकटे अवकाश दी अवकाशा विनियोगुनी राष्ट्र स्थाई मन जिले की मंजी पेर प्रख्याल आशिस्ना सो अदे विधा मन की सेलक्षन मन की फस्ट सैकंड थर्ड प्राइजेस बट एवरते सेलक्षन्स सेलक्षन्स पागोनी चक्कटी प्रदर्शन कनबरिस्ते स्टेट लेवल पंपिंचडम जरुगुतुंदी काबट्टी क्रीडाकारुलंदरू पागोनी सक्सेस्फुल चेयाली अदे विधंगा मन की एडुकेशन डिपार्टमेंट नुंचि पीईटीलु वाळ्ळंदरू चाला याक्टिव्गा पार्टिसिपेट चेस्तू उन्नारू मूडु रोजुलु अनेदी గేమ్స్ అనేది ప్లాన్డ్ గా జరిగేటట్లుగా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా క్రీడాకారులకు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాము. నిజామాబాద్ జిల్లా క్రీడలు ఈ రోజు 22వ తారీఖు నుంచి 24వ తారీఖు సెలక్షన్ గురించి మన నిజామాబాద్ జిల్లాలో మండల స్థాయి స్పోర్ట్స్ నిర్వహించి ఈ రోజు జిల్లా స్థాయి సెలక్షన్కు ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు మన మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు చైర్మన్ గారికి అదే రీతిగా పెద్దలు जिला पार चैरम चंद्रवर्ण गार मेयर गार प्रभाकर रेड्डी गार जिला कलेक्टर गार संजीव रेड्डी ओलंपिक चैरम गार जेसी गार वेदिक टीचर्स फिजिकल डायरेक्टर्स प्रेस सोदरुलु विद्यार्थी विद्यार्थी स्पोर्ट्समैन మీరు చాలా అదృష్టవంతులు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ యొక్క స్పోర్ట్స్ కు ఎనలేని పేరు తీసుకొచ్చారు. ఈ రోజు ప్రపంచంలోనే నిజామాబాద్ స్పోర్ట్స్ లో చాలా గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చి ఈ రోజు దేశానికే కాకుండా రాష్ట్రానికి మన జిల్లాకు పేరు తీసుకొచ్చిన మంచి క్రీడాకారులు నిజామాబాద్ నుంచి రావడం చాలా సంతోషం. భగవంతుడు ఇంకా వారిని ఉన్న స్థితికి తీసుకుపోవాలని కోరుతున్నాను. అదే రీతిగా ఈ రోజు కలెక్టర్ గారు చెప్పారు మనకు రేపు జరగబోయే ఇక్కడ సెలక్షన్ అయిన తర్వాత రేపు హైదరాబాద్ లో జరిగే క్రీడాకారులుగా పాస్పోర్ట్ చేసి ఖచ్చితంగా మొదటి స్థానంలో నిజామాబాద్ను పేరు నిలబెట్టాలని చెప్పి మీ అందర్ని కోరుకుంటూ మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని మంచి ప్రార్థన ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నా. ఒక విషయం చెప్తా నేను, ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత మంచి టెంట్ వేశారు. మిమ్మల్ని అందరికీ అన్ని ఐటమ్స్ ఏ గేమ్స్ లో ఎలా పార్టిసిపేట్ అన్నో అవి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. మీకు అన్ని రకాలుగా అంగుళాలతో హైదరాబాద్ పంపడం జరుగుతుంది. నేను 1975 లో కలివల హైస్కూల్ జైనప్పుడు కబడ్డీ ఆడేవాడిని. ఆ కబడ్డీ ఆడేటప్పుడు నేను స్టేట్ సెలక్షన్ అయినా చిత్సం చేశాము. మీరు ఓన్ గాని మా పేరు లిస్ట్ పెట్టి స్పోర్ట్స్ ఆడుతూ నిజామాబాద్ లో ఉన్న వ్యాపారుల దగ్గరికి ఎల్లేసి రిక్వెస్ట్ చేసి మాకు కావాల్సిన టికెట్లు ఉండేందుకు లార్జింగ్ ఖర్చులు కావాల్సిన ఫుడ్ అన్ని మా స్పోర్ట్స్ తోనే మా ఆటల్లో మేము నిర్వహిస్తూ ఇవి కూడా మేము సమకూర్చుకున్నాం ఆ రోజుల్లో. కానీ దేవుడు మంచి ముఖ్యమంత్రి ఇచ్చాడు, మంచి స్టేట్ లో ఉన్నారు, మంచి వాతావరణం ఉన్నారు, భగవంతుడు మీకు అన్ని అవకాశం ఇచ్చాడు కాబట్టి మాకున్న పరిస్థితి మీకు లేదు కాబట్టి నేను ఖచ్చితంగా మన నిజామాబాద్ పేరు నిలబెడతానని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజు సీఎం కప్ ఆటానికే మీరందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు. మరి ఈ రోజు జిల్లా స్థాయి ఈ సీఎం కప్ పోటీలను మరి గౌరవ
మరి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మన రూరల్ ఎమ్మెల్యే టిఎస్ఆర్సీ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవన్న గారికి ఎమ్మెల్సీ రాజేశ్వరన్న గారికి ప్రభాకరన్న గారికి అలాగే కలెక్టర్ గారికి దాదన్న గారికి చిత్రమిశ్రా గారికి మరి వేదిక మీద ఉన్నటువంటి ఇంకా పెద్దలు చాలా మంది ఉన్నారు వారందరికీ అలాగే ఈ స్పోర్ట్స్ మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వాళ్ళందరికీ కూడా ముత్తన సార్ వాళ్ళందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి ఊరు ఊరు నుంచి వచ్చిన మా క్రీడా స్టూడెంట్స్ అందరికీ కూడా నమస్కరిస్తూ మన తెలంగాణ ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు క్రీడల పట్ల చాలా అందరిని కూడా ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు మనం చూస్తున్నాం క్రీడా ప్రాంగణాలను కూడా స్వస్థంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి మరి ప్లేస్ లేదు కదా మేము ఆడడానికి అనేది నిరుత్సాహపడుతుందని చెప్పేసి ప్రతి దగ్గర కూడా క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు అంతే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ ఇంకా గొప్ప పేరు సంపాదించింది ఒక క్రీడలకు అడ్డ అంటేనే నిజామాబాద్ గడ్డ అనే విధంగా ఈ రోజు ఇక్కడ నుంచి నిజామాబాద్ జిల్లా నుంచి చాలా మంది ఒసాముద్దీన్ కానివ్వండి నికజరిన్ కానివ్వండి ముగ్గుల సౌమ్య కానివ్వండి ఇలా చెప్తూ పోతే చాలా మంది మన నిజామాబాద్ నుండి మంచి క్రీడలలో రాణిస్తూ నేషనల్ లెవెల్లో మన పేరుని ఇంటర్నేషనల్ వరకు కూడా తీసుకెళ్లిన ఘనత వాళ్ళది మరి దానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు సపోర్ట్ చేస్తూ మరి ఈసారి సీఎం కంపెనీ పెట్టి మండల స్థాయి నుంచి కూడా గ్రామాలలో ఉన్న ప్రతి ఒక్క ఆనిముత్యాన్ని కూడా ఏర్కొని మనము ఇంటర్నేషనల్ లెవెల్ వరకు కూడా మన తెలంగాణ రాష్ట్రం పోవాలి అందరూ కూడా క్రీడాకారులు పైకి రావాలని చెప్పేసి ఎంకరేజ్ చేస్తూ మరి ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయానికి నా తరఫున నగర ప్రజల తరఫున రాష్ట్ర ప్రజల తరఫున ప్రతి ఒక్క తరఫున కూడా నేను ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను అందరూ కూడా చాలా జాగ్రత్తలు వహిస్తూ ఉండండి ఎందుకంటే ఎండలు చాలా ఉన్నాయి మంచి ఫుడ్ తీసుకోండి చాలా ప్రాక్టీస్ చేయండి అందరు కూడా ఇప్పుడు వస్తున్నటువంటి ఈ రోజు ఈ మూడు రోజులు కూడా చాలా చక్కగా మీ ప్రదర్శనని ఇచ్చి మన నిజామాబాద్ జిల్లా పేరుని ఇంకా గొప్ప స్థాయికి తీసుకెళ్తారని చెప్పేసి కోరుకుంటూ మీకు అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై తెలంగాణ ఈరోజు జిల్లా స్థాయిలో సీఎం కప్ క్రీడల ఇనాగ్రల్ ఫంక్షన్కి అధ్యక్షత వహించినటువంటి మన జిల్లా కలెక్టర్ జిల్లా మేజిస్ట్రేట్ పెద్దలు రాజీవ్ గాంధీ హనుమంత్ గారికి ఈ క్రీడల పోటీలకు ఇనాగ్రల్కు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు మన రాష్ట్ర మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారికి అట్లాగే రూరల్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే ఆర్టీసీ రాష్ట్ర చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ గారికి పెద్దలు అట్లాగే మేయర్ నీతు కిరణ్ గారికి ఎమ్మెల్సీ రాజేశ్వర్ గారికి అడిషనల్ కలెక్టర్ చిత్రమిశ్రా గారికి జేసీ చంద్రశేఖర్ గారికి అట్లాగే మన నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారికి మన సంజీవ రెడ్డి గారికి నర్సయ్య గారికి వేదిక మీద ఉన్న పెద్దలు ప్రతి ఒక్కరికి ముందున్న క్రీడలను ముందుండాలి జిల్లా స్థాయి వరకు ఎదగాలి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ ఇంటర్నేషనల్ స్థాయి వరకు ఎదగాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు క్రీడల పట్ల చాలా శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే మనం ఈరోజు చూస్తూ ఉన్నాం ప్రతి గ్రామంలో క్రీడా మైదానం అయిపోయింది మరి మండలాల్లో క్రీడా మైదానం అయితేనే జిల్లా స్థాయిలో అయితేనేది చాలా క్రీడా మైదానాలు ఏర్పాటు చేసి క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ఉన్నారు ఈరోజు సీఎం కప్ అంటే ఈరోజు 22-24 వరకు జిల్లా స్థాయిలో అట్లాగే 28-31 వరకు రాష్ట్ర స్థాయిలో దీంట్లో గెలిచిన వారు ఏంటంటే ఇండివిజువల్ బహుమతులు కూడా ఉంటాయి ఇండివిజువల్ బహుమతులు ఒక్కొక్కరికి 20,000, 15,000, 10,000 ఉంటుంది అట్లాగే టీమ్ వైజ్ బహుమతులు ఒక్కొక్కరికి 100,000 రూపాయలు 75,000 అట్లాగే 25,000 ఇట్లా ఈ బహుమతులు ఉంటాయని చెప్తూ మరి ఇప్పుడే మేయర్ గారు చెప్పింది
మన జిల్లాలోనే అందరూ ఆనిమిత్తం జిల్లా స్థాయిలో కాదు రాష్ట్ర స్థాయిలో కాదు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ స్థాయిలో వెళ్ళిన క్రీడాకారులు మన జిల్లాకే ఆ గౌరవం దక్కుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు తెలుసు అందరికీ నికత్యరి అర్జున అవార్డ్ గ్రహీత మరి ప్రపంచంలోనే ఒక వెలుగు వెలిగింది మొన్ననే సీఎం గారు మన మంత్రి గారు ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా 2 కోట్ల రూపాయలు కూడా అవార్డు కూడా ప్రకటించడం జరిగింది అట్లాగే ఇండియాల సౌందర్య పుల్లెల గోపిచంద్ మాలవత్పూర్ణ ఇటువంటి చాలామంది క్రీడాకారులు మన జిల్లా నుంచి ఉన్నారు కాబట్టి మీరు కూడా ఆనిమిత్యాలు మీరు కూడా ఆ స్థాయి వరకు ఎందుకు వెళ్ళకూడదని మీ అందరినీ పేరు పేరున కోర్చు మరి క్రీడల గురించి మానసిక దోషము అట్లాగే హెల్త్ ఈజ్ వెల్త్ అన్నట్టు ఆరోగ్యం కూడా బాగుంటుంది నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే మరి ఓడిన వారు కృంగిపోవద్దు గెలిచిన వారు పొంగిపోవద్దు ఎందుకంటే ఈరోజు ఓడిన వారు రేపు భవిష్యత్తులో గెలాలని కోర్చు ఈ చక్కని అవకాశం ఇచ్చిన సీఎం కప్ పోటీలకు ఇనాగ్రల్ ఫంక్షన్కు నన్ను కూడా ఇన్వైట్ చేసినందుకు వేదిక మీద ఉన్న పెద్దలకు ముందున్న పిల్లలకు ప్రతి ఒక్కరికి ప్రెస్ అండ్ మీడియా సోదరులకు హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. అందరికి నమస్కారం. బ్రదర్ కొంచెం అందరికి నమస్కారం. ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి యొక్క కప్ 2023 ప్రారంభిస్తున్న సందర్భంలో ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మా జిల్లా మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ గారు దాదన్న గారు విఠలరావు గారు, మా ఎమ్మెల్సీ గారు రాజేశ్వరరావు గారు, అదేవిధంగా మన మేయర్ శ్రీమతి దండు కిరణ్ గారు, మేతి కిరణ్ గారు, అదేవిధంగా జిల్లా ఒలింపిక్ సంఘ అధ్యక్షులు సంజయ్ రెడ్డి గారు, మూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు, మరి జిల్లా కలెక్టర్ గారు రాజీవ్ గాంధీ హనుమంత్ గారు, అడిషనల్ కలెక్టర్ శ్రీ చంద్రశేఖర్ గారు, మరో అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ మరి సోదరిమణి మిశ్రా గారు, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్, జిల్లాలో ఉన్న పీఈటీస్ ప్రజాప్రతినిధులు, వచ్చినటువంటి మండల స్థాయికి వచ్చినటువంటి క్రీడాకారులు, క్రీడాకారులు అందరికీ యొక్క ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ వచ్చిన తర్వాత, వారు సాధించిన తర్వాత ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సమైక్య రాష్ట్రంలో ఏవైతే దెబ్బతిన్నాయో వాటన్నింటిని పునరుద్ధరిస్తూ మరి ఈరోజు క్రీడలు కూడా చాలా వెనుకబడ్డం మనం తెలంగాణ రాష్ట్రంలో, వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని గ్రామీణ స్థాయిలో వారి ఆదేశం మేరకు ప్రతి గ్రామ పంచాయతీలో క్రీడా మైదానాలను కూడా గుర్తించి వాటి డెవలప్ చేయడం జరిగింది. డెవలప్ చేయడమే కాకుండా ఈరోజు వారి పేరు మీద, ఈరోజు మీరు చూస్తున్నారు చాలామంది రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే క్రీడల్లో కానీ వేరే నైపుణ్యాల్లో కానీ అగ్రస్థానంలో ఉంది నిజామాబాద్ జిల్లా. నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యంగా మహిళా సోదరిమణుల పిల్లలు మన జిల్లా మాలవత్ పూర్ణ కానీ ఎవరెస్ట్ అధిరోహించినటువంటి అమ్మాయి, ఒక ఎస్టీ అమ్మాయి, మరి అదేవిధంగా నిఖత్ జరీన్ మైనార్టీ అమ్మాయి, ఎండల సౌందర్య బీసీ అమ్మాయి, అదేవిధంగా ఇంకా చాలామంది పిల్లలు రాష్ట్ర స్థాయి కాకుండా నేషనల్ స్థాయిలో కూడా మరి ఈరోజు చాలా పేరు తెస్తూ ఉన్నారు. ఒక విషయం ఏంటంటే జిల్లాలో
मुख्यमंत्री गार प्रोत्साहन तो फ्यूचर लो इंडिया लोने रेप जरगबोये एशियन गेम्स गानी ओलंपिक गेम्स गानी वस्ते इंडिया लोने तेलंगाणा राष्ट्र नुंचि वच्चे पिल्ललु तप्पकुंडा गोल्ड मेडल्स कोडतारनि चेप्पि नाकु नम्मकं उंदि आ विधंगा प्रोत्साहिंचे व्यक्ति काबट्टि एवरैते मुंदुकोच्चि नेशनल लेवल गेम्स आडुतुन्न मन पिल्ललु कोट्लादि रूपायलु प्रोत्साहकालु इच्चि वारिनि प्रोत्साहिस्ता उन्नारु ఇవాల నేను ఒకటే మనవి చేస్తున్నా మా పీటీస్కి పీటీల సంఖ్య మేల్ది ఎక్కువ ఉంది మరి ఫిమేల్లో తక్కువ ఉన్నారు కానీ క్రీడాకారులు మాత్రం ఫిమేల్స్ పిల్లలే బాగా యాక్టివ్గా ఉన్నారు లోపం ఎక్కడుందో నాకు అర్థమైతే లేదు ఫిమేల్ పిల్లలు నిజంగా చూస్తున్నాయి ఇళ్ళ సంఖ్య కూడా ఇప్పుడు ఉన్నా క్రీడాకారుల్లో ఎక్కువ ఫిమేల్స్ ఉన్నారు మగపిల్లని ఎంకరేజ్ చేస్తున్నారా అని నాకు అర్థమైతే లేదు అమ్మాయిలు మాట్లాడకండి మగపిల్లని ఎంకరేజ్ చేయండి మీరు ఆడపిల్ల కూడా ఎంకరేజ్ చేయాలా కాదంటలేను నేను ఇద్దరు సమానం కాబట్టి సమానంగా గెలిపి ఉండాలి కాబట్టి నేను మనవి చేస్తున్న ఒకటే మాట ఇవాళ మన జిల్లా మంత్రివర్యులు మా సోదరులు యువకుడు ఇవాళ రాష్ట్ర స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారికి అనుంగు అనుచరుడు కాకుండా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చాలా పెద్ద పెద్ద కట్టడాలు ఏవైతే జరుగుతా ఉన్నాయో సెక్రటరీ బిల్డింగ్ కానీ కొత్తది పోలీస్ కంట్రోల్ రూమ్ కానీ కమాండ్ కంట్రోల్ రూమ్ కానీ అదేవిధంగా ఇక్కడ ఏది అమర జ్యోతి కానీ అమరుల జ్యోతి కానీ తర్వాత జరిగే ప్రతి కట్టడంలో ఢిల్లీలో జరిగే భవన్ కానీ ఇవన్నీ కూడా మన జిల్లాకు ప్రాముఖ్యత ఇచ్చి మన మంత్రి గారు ద్వారా వారు చేస్తున్నట్టు దానికి కారణం మంత్రి యాక్టివ్గా ఉన్నాడని ఒక ఇంజనీర్ అని వారికి ఇచ్చిన బాధ్యతల్ని సమయంలో మన నిర్మాణం చేయించి ఇస్తున్నాడు కాబట్టి బాగా ప్రాముఖ్యత కలుగుతూ ఉంది మన జిల్లాలో మంచి పేరు తెస్తున్నాం మన రాష్ట్రంలో నిజంగా మనం గర్వపడాలి మనం వాళ్ళు ఏ పని చెప్పినా పూచే తప్పకుండా అమలు చేస్తూ సక్సెస్ఫుల్ చేస్తున్నాం కాబట్టి మా లాంటి అందరి యొక్క బ్లెస్సింగ్స్ తప్పకుండా వారి మీద ఉంటాయని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను ఇవాళ నేను ఒకటే మనవి చేస్తున్నా మన జిల్లా నుంచి గెలుపొందినటువంటి క్రీడాకారులు క్రీడాకారిణులు తప్పకుండా రాష్ట్ర స్థాయిలో కూడా అగ్రస్థానంలో ఉండాలని చెప్పి ఆశిస్తూ దానికి మా అందరి సపోర్ట్ కూడా మీకు ఉంటాయని తెలియజేస్తున్నా నేను కూడా ఒక క్రీడాకారుని నేను హై స్కూల్ జరిగినప్పుడు జిల్లా పరిషత్ హై స్కూల్ దర్పేలు చదివినప్పుడు మాకు అప్పుడు ఎలక్షన్స్ ఉంటుండే హై స్కూల్లో ప్రెసిడెంట్ కానీ గేమ్స్ డైరెక్టర్ కానీ ఎలక్షన్స్ ఉంటుండే నేను కొంచెం కోపిస్తుంటే అప్పుడు కొడుతుంటాను దాన్ని కొడుతున్నా కానీ నేను పోటీ చేస్తే నాలుగు కొడుతున్న గెలిచినప్పుడు సెక్రటరీ నాకు కబడ్డీ వచ్చు వాలీబాల్ వచ్చు రన్నింగ్ మీనింగ్ బాగా వస్తుంది ఇప్పుడు రాదు అది వేరే విషయం కానీ హెల్తీగా ఉన్నాయి ఇప్పుడు నేను హెల్దీగా ఉండే కారణం ఏంది స్పోర్ట్స్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా గెలుపు ఓటమి ముఖ్యం కాదు స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ కావడం ముఖ్యం తప్పకుండా మీ అందరూ మంచి భవిష్యత్తు ఉంది మీ అందరికీ మీరందరూ ఈ జిల్లాకు రాష్ట్ర స్థాయిలో నేషనల్ స్థాయిలో తప్పకుండా పేరు తీసుకుంటారని చెప్పి మనవి చేస్తూ మరి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు వారు చేస్తున్న ప్రతి పని గ్రామీణ స్థాయి నుంచి రిపేర్ చేస్తున్నారు ఆయన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పని చేయించేలా రాష్ట్రాన్ని కూడా భావిస్తున్న వ్యక్తి దేశంలోనే మా రాష్ట్రం అగ్రగామిలో ఉంది దానికి కారణం రూపశిల్పి మన కేసీఆర్ గారు వారు ఏది అజ్ఞాపించిండో దాన్ని తూచ తప్పకుండా ప్రతి ఒక్కరం పాటించి తప్పకుండా వారి మన్నలను పొందాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా జై తెలంగాణ జై బీఆర్ఎస్ వారిని నేను సాదరంగా ఆహ్వానిస్తున్నాను కృషి పట్టుదలకు ఆకారం కల్పిస్తే వారు నిరంతర పరిశ్రమకు నిజరూపం కల్పిస్తే వారు అవిశ్రాంత సేవలకు లేకపోతే ఆంధ్ర ఉండటం మరి మీ ఇష్టం
జై తెలంగాణ జై కేసీఆర్ ఈరోజు జిల్లా స్థాయి చీఫ్ మినిస్టర్ కప్ ఈ టోర్నమెంట్ యొక్క ప్రారంభోత్సవానికి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ గారికి అలాగే అతిథిగా వచ్చినటువంటి జిల్లాలోని సీనియర్ శాసనసభ్యులు రాజకీయ నాయకులు మా అందరికీ పెద్దన లాంటి వారు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు బాలిరెడ్డి గోవర్ధన్ గారికి నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు సాధన గారి విఠలరావు గారికి అలాగే గౌరవ శాసనమండలి సభ్యులు రాజేశ్వరరావు గారికి నిజామాబాద్ నగర మేయర్ సోదరి నీతు కిరణ్ గారికి నిజామాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవనీయులు ఈ సంజీవ్ రెడ్డి గారికి నుడా చైర్మన్ సోదరుడు ప్రభాకర్ రెడ్డి గారికి అడిషనల్ కలెక్టర్లు గౌరవనీయులు చంద్రశేఖర్ గారికి చిత్రా మిశ్రా గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర అధికారులకు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ గారికి ఈ కార్యక్రమాన్ని అన్ని తమ బుధస్తంభాల మీద వేసుకొని ముందుకు తీసుకుపోతున్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి అందరు పిఈటి సోదరులందరికీ అలాగే కోచ్లకు నా హృదయపూర్వక మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఈ టోర్నమెంట్లో పాల్గొనబోతున్నటువంటి క్రీడాకారులందరికీ కూడా నా దీవాన్ని తెలియజేస్తా ఉన్నా. అయితే ఇవాళ ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు చీఫ్ మినిస్టర్ కప్ అనేది ఒకటి నిర్వహించబోతున్నాం. కేసీఆర్ గారి ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో మంచి నైపుణ్యం గల క్రీడాకారులు ఉంటారు, వాళ్ళకి ఆ స్కిల్స్ ఉంటాయి, స్పోర్ట్స్మెన్ స్కిల్స్ ఉంటాయి, కానీ సరైన క్రీడా నిర్వహణ లేక సరైన కోచింగ్ లేక వాళ్ళు పైకి రాలేకపోతూ ఉన్నారు. కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ఉన్న క్రీడాకారులను వాళ్ళని కూడా నగరాల్లో సిటీలో ఉన్నటువంటి క్రీడాకారులతో సమానంగా వాళ్ళకి తీసుకురావాలంటే గ్రామీణ ప్రాంతాల నుంచే ఈ టోర్నమెంట్ కావచ్చు, కోచింగ్లు కావచ్చు, ఇవన్నీ కూడా మొదలు కావాలని చెప్పి వారి ముఖ్య ఉద్దేశం. దాని ప్రకారమే ప్రతి గ్రామంలో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలను కూడా ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి మొదలుకొని మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి మట్టుకు కూడా ఈ ఆటల పోటీలు, క్రీడలు, ఈ టోర్నమెంట్స్ నిర్వహించుకొని ఆ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పిల్లలు ఉండే సెలక్షన్స్ తీసుకొని రాష్ట్ర స్థాయికి, జాతీయ స్థాయికి వాళ్ళని పంపించాలి అని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం తీసుకోబడింది అని చెప్పి మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే చాలా గొప్ప నిర్ణయం ముఖ్యమంత్రి గారి, ముఖ్యమంత్రి గారి చూపు ఎప్పుడు కూడా పల్లెలు గ్రామాలు పేదల వైపు ఉంటారని చెప్పి మనందరికి తెలుసు. దాంతో భాగంగానే ఇవాళ క్రీడల్లో కూడా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పేదల్ని, పల్లెల్లో ఉన్నటువంటి పేదల్ని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోబడింది. మరి వాళ్ళు చాలా గొప్పగా నిజామాబాద్ జిల్లాలో మరి మండల స్థాయిలో కూడా పోటీలు చేసుకున్నాం, ఇవాళ జిల్లా స్థాయిలో టోర్నమెంట్స్ కూడా చేసుకోపోతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ కూడా మీ అందరూ కూడా మంచి ప్రతిభ కనబడిచి ఇక్కడ సెలక్షన్ ఈవెంట్స్ ఉన్నాయి, అక్కడే టోర్నమెంట్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి రెండు రకాలుగా.
గవర్నమెంట్ ఆడతారు అక్కడే సెలక్షన్స్ కూడా ఈవెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా మంచిగా సెలెక్ట్ కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను భగవంతుని కోరుతా ఉన్నా మీ అందరికీ తెలుసు నిజామాబాద్ జిల్లా నుండి చాలా గొప్పగా అంతర్జాతీయ క్రీడాకారులు ఎందరో వచ్చారు జాతీయ స్థాయి క్రీడాకారులు వచ్చారు మీ అందరికీ కూడా వాళ్ళందరినీ గుర్తు చేసుకోవాలి స్ఫూర్తి తీసుకోవాలి మలావత్ పూర్ణ ఇంతకుముందు బాధ్యతని చెప్పి తెలుసా మలావత్ పూర్ణ ఎందరు తెలుసు చేయలేదు మలావత్ పూర్ణ అమ్మాయి ఎవరెస్ట్ శిఖరాన్ని నిర్వహించింది మలావత్ పూర్ణ గిరిజన అమ్మాయి రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకునే అమ్మాయి బాగిరెడ్డి గారి నియోజకవర్గం మరి అమ్మాయి అంత గొప్పగా మన భారతదేశ ఖ్యాతిని ప్రపంచాన్ని చాటి చెప్పింది మలావత్ పూర్ణ మీ అందరూ ఆమెకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలని చెప్పి అతనే ఇంకొక అమ్మాయి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందింది మన నిజామాబాద్ జిల్లా ఏ బాబు క్రీడ ఎవరు ఏం చేస్తున్నావు ఇంకొక అమ్మాయి ఉంది ఆమె కూడా వరల్డ్ క్లాస్ ప్లేయర్ ఇంటర్నేషనల్ ప్లేయర్ మన నిజామాబాద్ పట్టణానికి సంబంధించిన అమ్మాయి నిఖిల్ జరీన్ బాక్సర్ ఆమె 2 సార్లు గోల్డ్ మెడల్ సాధించింది బాక్సింగ్లో నిఖిల్ జరీన్ గుర్తుందా నిన్న మొన్ననే వరల్డ్ ఛాంపియన్ అయింది ఆమె ఫింగర్ పిల్లలు ఇవి తెలుసుకోండి బిడ్డ గట్టిగా లేచిపోకూడదు నిఖిల్ జరీన్ అని ఇవాళ వరల్డ్ ఛాంపియన్ ఇవాళ బాక్సింగ్లో గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది మొన్ననే ముఖ్యమంత్రి గారు ఆమెకు ఇంకా మంచి ఆసియన్ గేమ్స్లో కూడా పోతానంటే 2 క్రోర్ రూపీస్ ఆమెకు ప్రైజ్ మనీ ఇచ్చి మంచిగా ప్రిపేర్ కావాలి నువ్వు ఆసియన్ గేమ్స్లో కూడా నువ్వు ఛాంపియన్ కావాలని చెప్పి ఆమె చెప్పిన ఆమె మన నిజామాబాద్ పట్టణానికి సంబంధించిన అమ్మాయి ఇవరికి మంచిగా కప్పట్లు కొట్టండి వాళ్ళు నిఖిల్ జరీన్ అతనే ఎన్నో సౌందర్య ఆమె కూడా ఇండియన్ హాకీ పేరు ఆమె ఎండల సౌందర్యాన్ని మన నిజామాబాద్ పట్టణానికి సంబంధించిన అమ్మాయి తెలుసా ఆమెకు తెలియదు ఆమె కూడా చప్పట్లు కొట్టండి ఎండల సౌందర్య మీరు కూడా వారసుగా కావాలి అతనే ఇంకో అమ్మాయి రుగులో సౌమ్య ఆమె ఫుట్బాల్ ప్లేయర్ ఇండియన్ ఫుట్బాల్ ప్లేయర్ ఆమె కూడా మన నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన అమ్మాయి రుగులో సౌమ్య ఇవర్ బిగ్ తప్పట్టు కొట్టండి అతనే మొహమ్మద్ ఉషాముద్దీన్ బాక్సింగ్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది ఆయన మొహమ్మద్ ఉషాముద్దీన్ ఆయన కూడా నిజామాబాద్ పట్టణానికి సంబంధించిన అమ్మాయి ఆయన కూడా చప్పట్లు కొట్టాడు గొప్పగా అక్కడే ఇషా సింగ్ అని షూటింగ్ ఛాంపియన్ ఆమె ఇషా సింగ్ ఆమె కూడా నిజామాబాద్ అమ్మాయి హైదరాబాద్ షిఫ్ట్ అయిన వాళ్ళు ఆమె కూడా చప్పట్లు కొట్టాడు గట్టిగా ఇషా సింగ్ ఇట్లా ఇంతమంది మన నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఇంటర్నేషనల్ ప్లేయర్స్గా ఇవాళ మన భారతదేశ ఖ్యాతిని ప్రపంచాన్ని చాటి చెప్తున్న వీళ్ళందరూ వీళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా వారు ఇంకా వాళ్ళ ఫ్యూచర్ గవర్నమెంట్స్లో వాళ్ళ ఫ్యూచర్లో ఇంకా గొప్పగా వాళ్ళు రాణించాలని ఇంకా భారతదేశ ఖ్యాతిని పెంచాలని మరి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా మీ దాంట్లో నుంచి కూడా ఒక నిఖిల్ జరీన్ రావాలి ఒక గుగ్లోత్సవం రావాలి ఒక మలావత్ పూర్ణ రావాలి ఐషా సింగ్ రావాలి ఇట్లా మీ నుంచి కూడా అక్కడ అంతర్జాతీయ స్థాయికి ఎదిగే విధంగా మీరందరూ కూడా గట్టిగా ప్రయత్నం చేయాలని మీరు కూడా పెద్దగా ముందుకు పోవాలని మీరు కూడా పెరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి గవర్నమెంట్స్ అన్నీ కూడా చక్కగా జరపాలని చెప్పి నా పీటీ సోదరుల కోర్సులందరూ కూడా నేను కోరుకుంటూ జిల్లా యంత్రాంగాన్ని కోరుకుంటూ ఎక్కడున్నా సరే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలలో ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాన్ని పైకి తీసుకొచ్చి వారిని కూడా మరి పెద్ద స్థాయిలో నింపడానికి ప్రయత్నం చేసే కార్యక్రమమే ఈ చీఫ్ మినిస్టర్ తప్పు అని చెప్పి నేను మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ ఈ మంచి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి
गौरव मुख्यमंत्री केसीआर गारी की पक्षा ना पक्षा ना हृदयपूर्वक धन्यवाद सलू जय तेलंगाणा। Thank you.